అనకాపల్లి పట్టణ రోటరీ క్లబ్ అధ్యక్షునిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పెంటకోట పవన్ కుమార్ నేడు ఆయన పదవి విరమణ చేయనున్నారు. దీంతో దేవరపల్లి మండలం లక్కవరం గ్రామంలోని ఓ వృద్ధురాలికి వీల్ చైర్ అందించారు. దాంతోపాటు సుమారు 200 మంది నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ నేటితో తన పదవీ విరమణ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. తన పదవీ కాలంలో సహకరించిన క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. విశ్రాంత ఉపాధ్యాయులు కె గౌరీపతి మాస్టర్ మాట్లాడుతూ చిన్నవాడైనా కోవిడ్ సమయంలోనూ క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన పవన్ కుమార్ నేడు తన పదవీ విరమణ రోజున సేవా కార్యక్రమం నిర్వహించడం అవనందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిఎస్ఆర్ శేషగిరిరావు, జి సీతారామయ్య, పి రమేష్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అనకాపల్లి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గా 2021 సంవత్సరానికి నన్ను ప్రెసిడెంట్ ఎన్నుకున్న క్లబ్ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ కార్యక్రమం ఈరోజు నాది రోటరీ క్లబ్ ఈ సంవత్సరం మొత్తం పూర్తవుతుందండి. ఈ పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు పొద్దున్న దేవరపల్లి మండలంలో ఒక నిరుపేదరాలు అయిన ఒక 75 ఏళ్ళు జరిగిందండి. అదే కార్యక్రమంతో అన్నదాన కార్యక్రమం కూడా చేరి జరుగుతుంది ఈరోజు మన అనకాపల్లి జార్జ్ క్లబ్ దగ్గర. సో నాకు సహకరించిన మా క్లబ్ సభ్యులకి, పాస్ ప్రెసిడెంట్స్కి, మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2021 పూర్తయిన సందర్భంగా మన అనకాపల్లి క్లబ్ అధ్యక్షుడు పవన్ కుమార్ చాలా మంచి కార్యక్రమాలు చేశారు. మరి ఈ కార్యక్రమాలను అతను అభినందిస్తూ మరి ఆఖరి రోజు అయినట్టు ఈ రోజు కూడా దేవరాపల్లి మండలంలోని లక్వరం గ్రామంలోని ఊడి ఎర్రయ్యమ్మ గారికి ఆవిడకి ఒక వీల్ చైర్ సొంత డబ్బులతో ఇవ్వడం జరిగింది. చాలా అభినందించిన విషయం. అదే ఆఖరి రోజు కూడా అన్నదానంతో దాన్ని పూర్తి చేస్తూ ఈరోజు జాతికల భావరం దగ్గర పేదలందరికీ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.